హలో పీపుల్, ఇవాళ మన ఫోన్లో జిప్ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలనైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో వీడియోని ఎండింగ్ వరకు అయితే ఇవ్వండి, అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ అయితే మీ ఫ్రెండ్స్తో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ మీకు నా ఫోన్లో చూపిస్తా ఎలా చేయాలని చెప్పేసి. ఫస్ట్ ఫైల్ మేనేజర్కి వెళ్దాం. డిఫాల్ట్గా వచ్చిన ఫైల్ మేనేజర్ అయినా ఓకే, నో ప్రాబ్లం. అండ్ నేను ఇక్కడ డౌన్లోడ్ చేసాను 3 పప్పీ పిక్చర్స్. సో వీటిని అయితే మనం కంప్రెస్ అయితే ఇద్దాం. ఇక్కడ నార్మల్ కొంతమందికి పైన ఉంటుంది, కొంతమందికి కింద ఉంటాయి మెను ఆప్షన్స్. అండ్ మీకు పక్కన మోర్ అనే దాంట్లో మీకు కంప్రెస్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది. సో ఆ కంప్రెస్ మీకు క్లిక్ చేయగానే కంప్రెస్ టు కరెంట్ ఫోల్డర్ అనే కనిపిస్తుంటుంది. అదేంటంటే మనకి ఇదే ఫోల్డర్లో కంప్రెస్ చేసి సేవ్ చేయాలని, లేదంటే సెలెక్ట్ ఫోల్డర్ అయితే మనకి డిఫరెంట్ ఫోల్డర్స్లలో సేవ్ చేసుకోవడానికి. నేను ఒక ఇప్పుడు ఆల్రెడీ ఒక ట్రైల్ అని అయితే క్రియేట్ చేసేసాను. యా, సో ఇక్కడ మీకు చూడొచ్చు ట్రైల్లో ఇక్కడ కంప్రెస్ ఇయర్ అని క్లిక్ చేస్తున్నాం. అండ్ మనకు ఫోల్డర్ నేమ్ ఏమని ఇచ్చుకోవచ్చు అండి, సపోజ్ దీనికి ట్రైల్ అని ఇస్తున్నాం. సో క్లిక్ చేశాక మీకు కంప్రెస్ సక్సెస్ఫుల్లీ, సో ఇంకా కంప్రెస్ అయిపోయింది మీకు చూపిస్తాను. యాప్, సో ఇక్కడ మీరు చూడొచ్చు ట్రైల్ డాట్ జిప్. సో ఇక్కడ ఇంకా మన జిప్ ఫైల్కి అయితే కన్వర్ట్ అయిపోయింది అది. సో చాలా సింపుల్ గైస్, దీన్ని మీరు కూడా చేసుకోవచ్చు నార్మల్గా. దీనికోసం స్పెసిఫిక్గా మనం ఏం యాప్స్ అయితే డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, మన ఫైల్ మేనేజర్లోనే ఉంటుంది డిఫాల్ట్గా వచ్చిన ఫైల్ మేనేజర్లో. సో ఈ వీడియోకి అయితే ఇంతే, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటే దాన్ని సైన్ ఆఫ్, కీప్ వాచింగ్ అండ్ బాయ్.